శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః జోషి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఇన్ని రోజులు చాలా రోజులు వీడియో చేయలేదు. ఎలక్షన్స్ హడావిడి అనాలిసిస్ మిగతా ఛానల్స్ వాళ్ళు కూడా అడగడం మూలాన ఎక్కువగా వీడియోస్ చేయలేకపోతున్నాను. బట్ ఇప్పటి నుంచి కంటిన్యూస్ రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను. సో ఇప్పుడు ప్రజెంట్ విషయం ఏంటంటే, ప్రతిసారి ప్రతి ఒక్కరికి ఒక డౌట్ వస్తుంది, నేను అదృష్టవంతుడవునా కాదా. అదృష్టవంతుడు అంటే ఎవరు, జ్యోతిష్యం ఎట్లా చెప్తుంది, అంటే నాకు లక్ ఉందా లేదా, అసలు నేను లక్కియస్ పర్సన్ నేనా, నాకు ఎప్పుడు లక్ వస్తుంది, సో అసలు ఈ అదృష్టం అంటే ఏంది అనే దాని గురించి ఫస్ట్ క్లారిటీ రావాలి మనకి. సో ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. సో ఇది నచ్చితే కనుక అందరు కూడా షేర్ చేయండి. ఫస్ట్ థింగ్, వాగీషాద్య సుమనస సర్వార్థానాం ఉపక్రమే యమ్నత్వా కృతకృత్యాస్యుః తం నమామి గజాననం. శ్రీ మహాగణాధిపతయే నమః. అదృష్టం, లక్. అదృష్టం అంటే ఏంటి, మన దృష్టిలో అన్ఎక్స్పెక్టెడ్గా మన యొక్క జీవితంలో గొప్ప మార్పు రావడము అనేది అదృష్టం అని కొంతమంది అనుకుంటారు. ఆ మార్పు అంటే ఏంటి అంటే ధనవంతులు అయిపోవడం, కోటీశ్వరులు అయిపోవడం, బాగా డబ్బులు రావడం అనేది కొంతమంది అనుకుంటారు. బట్ యాక్చువల్లీ అదృష్టం అనే దానికి డెఫినేషన్ ఏంటంటే, జ్యోతిషాస్త్ర ప్రకారంగా అదృష్టం అంటే నువ్వు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండడము నీ భవిష్యత్తుకి, నువ్వు మోక్షాన్ని పొందడానికి నీకు జీవనంలో మార్గం సుగమం అవ్వడం అదృష్టం అంతే. సో చాలామంది డబ్బులు వస్తే అదృష్టం అనుకుంటారు, అందమైన భార్య వస్తే అదృష్టం అనుకుంటారు, భూములు కలిసి వస్తే అదృష్టం అనుకుంటారు. సో ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద అదృష్టం. కానీ ద మెయిన్ అదృష్టం అంటే అర్థం ఏంటంటే, నీ జీవనం ప్రశాంతంగా సుగమంగా గడవాలి. యాక్చువల్లీ అదే అదృష్టం. ఎవరైనా సరే, ఒక నేను ఒకసారి కర్ణాటక వెళ్ళినప్పుడు అక్కడ మా యూనివర్సిటీకి సంబంధించిన ఫార్మర్ ప్రొఫెసర్ ఆయన ఇంటికి వెళ్ళాం మేము. ఆయన ఇల్లు ఎక్కడ అంటే సముద్రం దగ్గర, చాలా దూరంగా, అంటే జనావాసాలకు దూరంగా సముద్రం దగ్గర. ఆ ప్రాంతంలో ఏంటంటే మణిపాల్ ప్రాంతంలో, ఉడిపి ప్రాంతంలో వర్షం పడుతూ ఉంటుంది. ఆ వర్షంలో ఆయన ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఆయన ఇంట్లో ల్యాండ్ లైన్ తప్ప మొబైల్ ఫోన్ వాడర్ ఆయన. అయితే ఆయన ఇంటికి వెళ్ళామన్నమాట. ఆయన ఇంటికి ఏ బయట వాళ్ళ ప్రపంచంతో సంబంధం లేదు. సోలార్ పవర్ ఉంటుంది ఆయనకి, అండ్ ఇంట్లోనే కూరగాయలు పండించుకుంటారు ఆయన. సో ఆయన కూరగాయలు పండించుకోవడము, అవే తినడము, ఆయన ఇల్లే ఒక 2 ఎకరాల ప్రాంతంలో ఒక 2 ఎకరాల పొలం ఉంటుంది. అండ్ ఆయన చేసిన సర్వీస్ తోటి, ఆయన రిటైర్మెంట్ వచ్చిన డబ్బులతోటి 2 ఎకరాల ప్లేస్ కొనుక్కొని ఒక ఇల్లు కట్టుకున్నాడు. 1 ఎకరము వరి పండించుకుంటాడు, మిగతా మా ప్రాంతంలో మొత్తం కూడా కూరగాయలు పండించుకుంటారు. సోలార్ పవర్ కూడా పెట్టి చేసుకున్నాడు. బయట నుంచి కరెంటు బిల్ ఇవ్వడానికి కూడా ఎవడు రాడు. సో అట్లా ఒక ప్రశాంతమైన జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకి ఎలాంటి బాధలబంది లేవు. హాయిగా పొద్దున లేస్తాడు, 2 గంటలు యోగా చేస్తారు, సాయంత్రం 2 గంటలు, ఇద్దరు భార్యాభర్తలు యోగా చేస్తారు. మిగతా 3 పిల్లలు కూడా ఇక్కడ అమెరికాలో కూడా సెటిల్ అయిపోయారు. వాళ్ళ నుంచి వీళ్ళు 1 రూపాయి కూడా అడగరు. అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళు కూడా ఎలాంటి గిఫ్ట్ తీసుకోవడానికి లేదు, నాట్ అలౌడ్, గిఫ్ట్స్ నాట్ అలౌడ్ అని చెప్పేస్తారు. ఆయన ఇంటికి వచ్చేది ఉంటే రా, మంచినీళ్ళు తాగు, టిఫిన్ చేయు, వెళ్ళిపో. అండ్ ఆయన నిర్మమాడని చెప్పేస్తారనమాట. 1/2 గంట కాగానే మనం వెళ్ళి 15 నిమిషాలు కాగానే వెళతారా మీరు అని అడిగిస్తారనమాట. అంటే ఆయనకేందంటే ఒక యౌగికమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. అది నన్ను ఆయన చూసిన తర్వాత కనిపించింది ఏంటంటే, ఈజ్ ద లక్కియస్ట్ పర్సన్. ఆయనకి ఎట్లాంటి బాధలు లేవు, ఆయన యోగ చేస్తున్నాడు, ఆరోగ్య సమస్యలు లేవు. సో బయట డబ్బులు సంపాదించాలి, ఎంత చేసినా తినేది ఏంటి, జానడి పొట్ట కోసమే. హాయిగా పంట పండించుకుంటున్నాడు, తినేస్తుంటున్నాడు. ఆయన కూరగాయలు ఆయన్ని, ఆయనకు అనారోగ్యం వచ్చే పరిస్థితి లేదు. ఎందుకోసం అంటే ఎవడో కెమికల్ కలుపుతున్నాడు, బాధని లేదు. సో ఇట్లా తన ఇంట్లోనే ఉంటూ హ్యాపీగా తన ఒక లైఫ్ని లీడ్ చేస్తున్నాడు అంటే నా దృష్టిలో అయితే అదృష్టవంతుడు అతను అనిపించింది. సరే ఓకే, ఇప్పుడు కమ్ టు ద పాయింట్. మన జీవితంలో మనం అదృష్టం అని ఏది భావిస్తామంటే, ధనం, డబ్బు రావాలి, లేదంటే విదేశీ యోగం రావాలి. వీటన్నిటికి సంబంధించి ఎట్లా క్లారిటీ ఎలా అంటే, జ్యోతిషం ద్వారా తెలుసుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇది లగ్నం అంటే ఇది కుండలి, ఇది దీన్ని కుండలి అని అంటారు. కుండలి అంటే ఏంటంటే మన యొక్క జీవితాన్ని మొత్తం కూడా తెలియజేసేది ఈ కుండలి. ఈ యొక్క జాతకంలో ఇది లగ్న కుండలి అంటారు. అంటే దీని ద్వారా ఏం తెలుసుకుందామంటే, మన శరీరము, మన భావము, మన లక్షణాలు, మన క్యారెక్టరిస్టిక్స్,
మనం ఎలా థింక్ చేస్తాము, ఈ యొక్క జాతకస్తుడు ఎలా థింక్ చేస్తాడు, అతని శరీర లక్షణాలు ఏంటి అనేది మొత్తం కూడా లగ్నం ద్వారా తెలిసిపోతుంది. సో ద్వితీయ స్థానం ద్వారా, సో దీని ద్వారా మనకి ఏమైనా ప్రయోజనమా అని అంటే నథింగ్ యూజ్. సో వే ఆఫ్ థింకింగ్ ఇదన్నా సరే మనకు పెద్దగా యూజ్ ఏం కాదు. అదృష్టంలో ఇది మనకు యూజ్ అవుతుందనంటే కాదు. అవుతుందంటారా కాదంటారంటే, సో కొంతమంది విషయం ఏంటంటే ఇదేంటండి, వ్యక్తిత్వ లక్షణాలు, ఆలోచన థియరీ ఇవన్నీ చూస్తే దీని ద్వారా అదృష్టం చెప్పొచ్చా అంటే, ఇఫ్ యు ఆర్ కామన్ మ్యాన్, నీకు అదృష్టం లేదు అనుకుంటే, నువ్వు అదృష్టం గురించి తెలుసుకున్నాడని కూడా నీకు అదృష్టం ఉండాలి, ఈ వీడియో చూడాలని అదృష్టం ఉండాలి. ఓకే, సో ద వే ఆఫ్ థింకింగ్ ఆల్సో మేక్ యూ యాజ్ ఏ లక్కీయస్ట్ పర్సన్. ఫార్చునేట్ ఇచ్చేది కూడా నీ వే ఆఫ్ థింకింగ్. నువ్వు ఏదైనా సరే ఫస్ట్ నువ్వు థింక్ చేసుకోవాలి, నువ్వు మెంటల్గా రెడీ అవ్వాలి, అవుతేనే నువ్వు సిద్ధపడతావు. సో అదృష్టం రావడానికి కారణం ఫస్ట్ థింగ్ మనకేంటంటే లగ్నం. ఇది అప్ టు 90% వరకు మనకి ఇంపార్టెంట్ ఇది లగ్నం. అంటే నువ్వు అదృష్టాన్ని కావడానికి నువ్వు థింక్ చేయడంలో. బట్ ఇక్కడ నేను రెడ్ మార్క్ ఎందుకు ఇచ్చాను అంటే, ఇది స్వబలంతో వస్తుంది కానీ ప్రాకృతిక బలంతో అయితే రాదు. సో అందుకోసమే ఎక్స్ ఇచ్చాను. సో ఇది ఫస్ట్. సో సెకండ్ వచ్చేసి ఏంటంటే, ఇది ఏం స్థానం అని అంటే దీన్ని ధనస్థానము అంటారు జ్యోతిష్శాస్త్రంలో. ధనస్థానము అంటే నువ్వు నిజంగా అదృష్టవంతుడు అయితే, నువ్వు ఏ కష్టపడకుండా ఏం చేయకుండా పుట్టి పుట్టగానే, ఎట్లా అంటే ఒక కరోడ్పతి ఇంట్లో కోటీశ్వరుడు, మల్టీ మిలినియర్, ఒక 100 ఎకరాలు, 1000 ఎకరాల మాగాణి, ఫుల్ కోట్లు ప్రతిరోజు ఇంకా వస్తూనే ఉంటుంది అన్నమాట. ఆల్రెడీ పెట్టి పుట్టడం అన్నమాట, ఆల్రెడీ మొత్తం అన్ని రెడీ అయిపోతా అన్నమాట. ఇది గనక బాగా ఉంటే, ధనస్థానం బాగా ఉంటే, ఈ ధనాధిపతి గనక బాగా ఉంటే పుట్టడమే అదృష్టవంతుడు ఇంట్లో పుడతాం. అంటే యోగ జాతకం ఎవడికైతే గనక అద్భుతమైన ధన సంపదలు, సిరి సంపదలు అన్నీ ఉన్నాయో వాడి ఇంట్లో పుడతాం. సో ఇది రేర్గా దొరికే అవకాశాలు ఉంటాయి. సో ఇదొకటి అదృష్ట స్థానం. రెండు, మూడవది వచ్చేసి తృతీయ స్థానం. ఇది ఏంది, అన్నదమ్ములు, వాళ్ళు వీళ్ళు. ఒకవేళ నీ అన్న కనుక అదృష్టవంతుడు అయ్యి ఉండి వాడు కనుక బాగా సంపాదించుంటే, ఈ తృతీయాధిపతి కనుక ఏమన్నా లక్కీగా ఉంటే అన్నదమ్ములు ఏమన్నా డబ్బులు ఇవ్వచ్చు. సో నాకు తెలిసి ఇది పెద్దగా యూస్ఫుల్ కాదు. సో కంప్లీట్లీ ఎక్స్, తృతీయ స్థానంతో పెద్దగా యూజ్ లేదు. సో నాలుగవది వచ్చేసి చతుర్థ స్థానం. దీన్ని సుఖస్థానము, మాతృస్థానము, గృహస్థానం అని కూడా అంటాడు. ఎవరికైతే జాతకంలో ఈ చతుర్థ స్థానం బాగా ఉంటుందో వారికి ఏంటంటే ఒక పుట్టడంతో ఒక మంచి ఇల్లు రావచ్చు, లేదంటే వాడి యోగ జాతకంలో ఈ చతుర్థాధిపతి బాగా ఉంటే కనుక గృహము, భూములు, అదేవిధంగా వాహన యోగాలు రావచ్చు. కానీ భూగృహ వాహన యోగాలతో అంత అదృష్టం వస్తుందంటే మాత్రం ఐ డోంట్ మీన్. కాబట్టి నేను ఇక్కడ దీనికి మాత్రం అప్ టు 50% మాత్రమే ఇస్తాను చతుర్థ స్థానానికి. నెక్స్ట్ పంచమ స్థానం. ఇది జ్ఞానస్థానం. జ్ఞానం అంటే మన విద్యాస్థానం. మనం ఏం చదువుకుంటాం, మన చదువు మనకి చెప్తుందా లేదా, మనకి విద్య వస్తుందా రాదా, మన వే ఆఫ్ థింకింగ్ ఎట్లాగుంటుంది. థింకింగ్ అనేది లగ్నం నుంచి అయితే కనుక విజ్ఞానం అనేది ఇక్కడ వస్తుంది. అంటే విద్య విచక్షణ. ఇది విచక్షణ, ఇది విద్య. సో మన దగ్గర అగ్గిపుల్ల ఉంది, కానీ అగ్గిపుల్లని ఎలా వాడము అనేది విద్య. అగ్గిపుల్ల ఉంది, విచక్షణ. సో ఆ విచక్షణపూర్వకంగా అగ్నిపుణ్యని ఎలా వాడతామో, దానితో మనం ఎలా కమర్షియలైజ్ చేసుకుంటాం, ఎలా యూటిలైజ్ చేసుకుంటాం అనేది మనం విద్య ద్వారా తెలుసుకుంటాం. సో ఈ విద్యాస్థానం కనుక బాగుంటే కనుక నువ్వు ఒక మహా మేధావి అవుతావు. సో మేధావిగా నువ్వు అదృష్టవంతుడు అవుతావో కాదో చెప్పేది ఇది. కాకపోతే విద్య ఉన్నవాడికి ధనవంతుడైనట్టుగా నేనైతే చూడలేదు. సో 100లో 10 మంది మాత్రమే విద్యావంతులు కోటీశ్వరులు అవుతారు, ధనవంతులు అవుతారు. మిగతా 90 మంది మోక్ష మార్గానికి వెళ్ళిపోతారు. దాంట్లో అప్ టు 60% విద్య నేర్చుకున్న వాళ్ళందరూ ఈ ప్రపంచంతో మనకేం అక్కర్లేదు, మొదలు చెప్పాను కదా, అట్లా బతుకుతారు కొంతమంది. 60% మిగతా 30% ఏం లేకుండా అటు ఇటు కాకుండా మధ్యలో బతికేస్తారు. 10% మా పీపుల్ మాత్రం రిచ్ అవుతారు. సో నేను ఇక్కడ విద్యాస్థానానికి ఇచ్చేది మాత్రం అదృష్టానికి ఓన్లీ 10%. అంటే మన దృష్టిలో అదృష్టం, ఇది లౌకిక దృష్టిలో డబ్బులు, ఫుల్ రిచ్ క్యాండిడేట్ అట్లా. సో నెక్స్ట్ షష్టమ స్థానం. ఆరవ స్థానం ఏంటంటే శత్రుస్థానం. ఈ శత్రుస్థానం మూలకంగా కూడా అదృష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ఎట్లా అంటే, ఎవడికో ఏదో కాబోయి అది వాడికి కాకుండా నీకు రావడం. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఒక నాకు తెలిసిన ఒక చుట్టాల అబ్బాయి ఉన్నాడు. అతనికి మంచి ఆస్తి ఉంది. ఆస్తి అంటే ఫుల్ కోట్ల ఆస్తి.
వాళ్ళు సడన్గా కుటుంబానికి కుటుంబం మొత్తం చనిపోయారు. ఆ కుటుంబానికి మొత్తం ఒకే ఒక్క వ్యక్తి, వాడికి ఈ కుటుంబానికి పెద్ద సంబంధం లేదు కానీ హక్కుదారుడు. వాళ్ళందరూ చనిపోయారు, వాడు ఒక్కడే ఆస్తికి మొత్తం హక్కుదారు అయిపోయాడు. సో ఇది ఒక నెగిటివ్ మూలకంగా వచ్చేటువంటి అదృష్టం. నాకు తెలిసి ఇది వచ్చినా ఒకటే రాకున్నా ఒకటే. దీనివల్ల రుణానుబంధం ఎక్కువైపోయి మళ్ళీ జన్మలు ఎక్కువైతాయి కాబట్టి ఇది నేను అదృష్టం కిందకి లెక్క వెయ్యను. సో సప్తమ స్థానం వచ్చేసి అదృష్ట స్థానం అని అంటే భార్యా మూలకంగా అదృష్టం. అంటే ఒక్కోడికి ఇక్కడ అదృష్టం రాలేదు, ఇక్కడ రాలేదు, ఇక్కడ రాలేదు, ఇక్కడ రాలేదు, ఇక్కడ రాలేదు, ఇక్కడ రాలేదు. లక్కీగా చేసుకున్న భార్య వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఆమె జాతకంలో అదృష్టం బాగా ఉంటే భార్య మూలకంగా ఎవరికైతే లక్ కలిసి వస్తుంది, అంటే ఆమె రెగ్యులర్గా ఇతనికి సహాయం చేస్తూ ఇతనికి ఒక గురువులాగా స్నేహితుడిలాగా ప్రతి ఒక్క వేలో సహాయపరుస్తూ ఎవరికైతే కనుక కలిసి వస్తుందో భార్య మూలకంగా అదృష్టం కలిసే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే పెళ్లి చేసుకున్న తర్వాత వివాహ మూలకంగానో లేదో ఒక పరిచయం మూలకంగానో భార్యకి సంబంధించిన డబ్బును కూడా వారు ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. కొంతమందికి అవి వచ్చినా కొంతమంది మూర్ఖులు అవి మిస్ చేసుకుంటారు. సో అటు మూర్ఖులని కాదు, వస్తున్నాయి కొంతమంది, కొన్ని వస్తాయి కొంతమంది, కొన్ని రావు. బట్ దట్ డిపెండ్స్ ఆన్ నీకు ఏం కావాలి. అంటే నీకు మానవత విలువలు కావాలన్నా, నీకు మాననీయంగా నువ్వు ఉండాలనుకుంటున్నావా, లేకపోతే అత్తగారింటి ఇల్లరికి వెళ్ళాలనుకుంటున్నావా, ఇవన్నీ డిపెండ్స్ ఆన్ దిస్ అనమాట. సో దీనికి నేను అదృష్టానికి ఏమి ఇస్తాను అంటే, ఎస్ దిస్ ఈజ్ ద 100% అదృష్టం ఉన్నవాడికి మాత్రమే. కానీ ఇక్కడ 100% అదృష్టమే, కానీ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే భార్య మూలకంగా స్త్రీ విత్తం అధమాధమం శాస్త్రం చెప్తుంది. అంటే ఎవరైతే కనుక ఆడదాని డబ్బులు తీసుకొని బతుకుదాం అనుకుంటాడు వాడికి జన్మజన్మలు ఆడదానికి రుణపడే ఉంటాడు, మళ్ళీ జన్మలు ఎత్తాల్సి వస్తుంది. కాబట్టి దీని అదృష్టం కిందకి నేనైతే శాస్త్రీయ పరంగా ధర్మశాస్త్రపరంగా అదృష్టాన్ని కేటగిరీ ఇవ్వను. బట్ నార్మల్గా లౌకిక విధంగా చూస్తే కూసిన చోట సుఖానికి సుఖము, డబ్బులకు డబ్బులు అన్ని దొరుకుతాయి అనుకుంటారు. సో అది లౌకిక దృష్టిలో మాత్రం కానీ పారమార్థిక దృష్టిలో కాదు. సో ఇక అష్టమస్థానం, అష్టమస్థానాన్ని బట్టి అదృష్టం ఉంటుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అష్టమస్థానం బట్టి నష్టమే తప్ప ఏమీ లేదు. ఎందుకోసం అంటే అష్టమస్థానం ఆయుష్ స్థానం పోవడమే. సో దీనివల్ల ఏమీ తెలియదు. అయితే ఈ అష్టమస్థానం కనుక బాగలేకపోతే వీళ్ళు మాత్రం బాగుపడతారు. అంటే అష్టమాధిపతి సప్తమంలో ఎవరికైతే ఉంటారో వాడి భార్య అదృష్టవంతురాలు, లేదా వాడి భర్త అదృష్టవంతురాలు. ఎందుకోసం అంటే అష్టమాధిపతి సప్తమ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళు టపాక్ అంటారు. సో పెళ్లి చేసుకున్న 16 ఏళ్లలో వాళ్ళు కంటి చనిపోతారు. సో దానివల్ల వాళ్ళకి ఇన్సూరెన్స్ చేసుకుంటే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. సో ఇది కూడా ఒక విధంగా నెగిటివ్లో డబ్బులు వస్తాయి అంతే, నాట్ అదృష్టం. నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ వచ్చింది, ఇది భాగ్యస్థానం. ఇది 100% అదృష్టాన్ని ఇచ్చేది. ఈ అదృష్టం ఏంటంటే కనుక సడన్గా మీరు కొన్నటువంటి భూములో లేకపోతే ఏదో ఒక వస్తువుకు విలువ రావడం, లేకపోతే సడన్గా ఈ విద్యాస్థానం బాగా ఉండి ఈ ధనస్థానం బాగా ఉన్నట్లయితే, ఈ లగ్నస్థానం బాగా ఉన్నట్లయితే కనుక ఈ అదృష్ట స్థానం చూపిస్తుంది. అంటే నీ వే ఆఫ్ థింకింగ్, నీ యొక్క కృషి పట్టుదల లక్ష్యం అన్ని బాగా పెట్టుకున్నట్లయితే, ఈ లగ్నం బాగా ఉన్నట్లయితే ఈ అదృష్టం యోగిస్తుంది. ఇది బాగుందనుకో ద్వితీయ స్థానం, తాతల మూలకంగా ఆస్తులు వచ్చాయి కాకపోతే వాటికి విలువ లేదు, నువ్వు సైలెంట్గా ఓపిక్గా వాటిని ఆపెట్టావు. సో వీటికి ధనం వచ్చేసి విలువ వచ్చేసి ఇక్కడ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది విద్యాస్థానం. విద్య అంటే నీకు చదువు ఉంది కానీ సరి అయినటువంటి ఉద్యోగం ప్రాప్తి లేదు. ఈ అదృష్ట స్థానం బాగా ఉంటే కనుక నీకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. సో ఇది అదర్స్ డిపెండ్స్ ఆన్, వేరే వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది, లింక్ అయి ఉంటుంది. అందుకోసమే భాగ్యస్థానానికి నేను తర్వాత కూడా చెప్తాను, ఇంకా 2 స్థానాలు చెప్పిన తర్వాత, 3 స్థానాలు చెప్పిన తర్వాత భాగ్యస్థానం గురించి చెప్తాను పూర్తిగా. సో దీన్ని యాక్చువల్లీ ఇంపార్టెంట్ ఏమంటారంటే ఇది అదృష్ట స్థానం. యాక్చువల్లీ జ్యోతిషాస్త్ర ప్రకారం చెప్పాలంటే ఇది ఇంపార్టెంట్ అదృష్ట స్థానం. సడన్గా మనిషి అన్ఎక్స్పెక్టెడ్గా లక్ వస్తుంది కదా, అది దీనివల్ల మాత్రమే వస్తుంది. బట్ ఇట్స్ లింక్ విత్ అదర్ సిమ్టమ్స్, అదర్ వాటికి, అవి ఏందో చెప్తాను తర్వాత. నెక్స్ట్ దశమస్థానం. దశమస్థానం ఏమంటారంటే వీటిని కర్మస్థానము, ఉద్యోగ స్థానం అంటారు. సో కర్మ వల్ల కానీ, ఉద్యోగం వల్ల కానీ, విదేశీయోగ ప్రాప్తి వల్ల కానీ ధనయోగం సిద్ధిస్తుంది, అదృష్టం సిద్ధిస్తుంది. కాబట్టి దశమస్థానం బాగా ఉంటే కనుక మనం చేసేటువంటి కార్యాలలో, పనులలో మనకి కార్యోన్ముఖులమైపోయి మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దశమస్థానం కూడా 100% ఇది బాగా ఉంటే కనుక 100% ఇది రాజయోగాన్ని ఇస్తుంది, ఇదే అదృష్టాన్ని ఇస్తుంది. ఇక లాభస్థానం,
ఇది లాభస్థానం ఏంటంటే మనం ఏదైనా సరే పని చేస్తాము, పని చేసినా కానీ మనకి పనులు అందరికీ కలిసి రావు. ఈ మధ్యన ఒక వ్యక్తి జాతకం, ఒక వ్యక్తి గురించి చూశాను, వ్యక్తి జాతకంలో కరెక్ట్గా రాహు మహర్దశ ఎండ్ కుజ మహర్దశ నడుస్తుంది. జాతకంలో కుజుడు బాగా లేడు, ఇక్కడ ఆరో స్థానంలో ఉన్నాడు. అంటే ఆరో స్థానం అంటే ఇక్కడ శత్రుస్థానంలో. సో రాహు ఏం చేస్తాడు అంటే నష్టపరుస్తాడు, అందులోపల కుజుడు వచ్చాడు. సడన్గా ఏమైందంటే అతనికి ఇల్లు జల్ల అన్నీ బాగా ఉన్నాయి, హాయిగా పెళ్ళయింది, ఒక కొడుకున్నాడు, బాగుంది. సడన్గా ఏమైందంటే ఒక ఆలోచన వచ్చిందనమాట, నేను ఏదైనా బిజినెస్ పెట్టాలి, ఇంకా డెవలప్ అవ్వాలని చెప్పి ఒక పెద్ద కంటైనర్ కొనేసి, అంటే ఒక వ్యాన్ కొనేసి మొబైల్ క్యాంటీన్ ఓపెన్ చేద్దామని చెప్పి, అది పెళ్లి చూపుల సినిమా వచ్చింది కరెక్ట్గా అదే టైంలో, ఆ పెళ్లి చూపుల సినిమా చూసేసి నేను కూడా పెట్టేస్తానని పెట్టాడు. మొత్తం లాస్ అయిపోయి ఒకదానికి వడ్డీలు కట్టుకుంటూ దాదాపు 15 లక్షల అప్పులు అయిపోయి, వాటిని అమ్ముకున్నా వాటిని తీర్చుకోలేక, తర్వాత భార్య కూడా, ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే కష్టాల్లో భార్యను పరీక్షించాలంటారు. పాపం అతని భార్య కూడా ఇతని కష్టాలు చూడలేక, వీడి అప్పులు ఇంకా జీవితంలో తీరవు, వీడి చదువుకున్న చదువుకి, వీడు చేసే ఉద్యోగానికి అప్పులు తీరవు అని చెప్పేసి అని ఆ భార్య కూడా పిల్లాన్ని తీసుకుని వదిలిపెట్టి వెళ్ళిపోయింది, విడాకులు కూడా అయిపోయాయి. సో ఒకవేళ గనక ఈ అదృష్ట స్థానం గనక బాగా లేకపోతే, ఈ స్థానం బాగా లేకపోయినా ఈ స్థానాధిపతి యొక్క దృష్టి ఉన్నా సరే ఉద్యోగంలో కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. అదే లాభస్థానం బాగా ఉందనుకోండి, ఏదైనా వ్యాపారం చేసినా లాభస్థానం బాగా ఉంటే కలిసి వస్తుంది. లాభస్థానం బాగా లేదుకోండి, ఉద్యోగంలోనూ కలిసి రాదు, వ్యాపారంలో కలిసి రాదు, ఏది కలిసి రాదు. సో ఇది కూడా 100% మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈ స్థానం చాలా ముఖ్యం. నెక్స్ట్ ద్వాదశ స్థానం, ఇది ఖర్చు చూపిస్తుంది. ఈ ద్వాదశ స్థానంలో గనక శుభగ్రహాలు ఉంటే నీచభంగ రాజయోగం అంటారు. సో నీచభంగ రాజయోగం అంటే ఇప్పుడు ఈ కాలంలో విదేశాలకు వెళ్ళడం అనేది ఒక అదృష్టం, కానీ జ్యోతిషాస్త్ర ప్రకారంగా సముద్రం దాటి బయట దేశాలకు వెళ్ళడం అనేది, అంటే జన్మభూమిని వదిలిపెట్టడం అనేది నీచభంగ రాజయోగం. అంటే రాజయోగమే మన దృష్టిలో రాజయోగం, అది ఆ దృష్టిలో నీచభంగ రాజయోగం. సో ఇది కూడా వర్కౌట్ అవుతుంది, అంటే విదేశీ యోగానికి మాత్రం, విదేశీ యోగంతో మాత్రం వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఇది అప్ టు మనకి 70% వేసుకుందాం దీన్ని రాజయోగం కింద. ఎందుకోసం అంటే విదేశాలకు ప్రతి ఒక్కరు పోయిన ప్రతి ఒక్కరు కోటీశ్వర్లు అవుతారని లేదు కదా, అక్కడ కూడా నానా కష్టాలు పడి, యాత్ర పడి, మళ్ళీ ఇంటికి వచ్చేసి అబ్బా ఆవకాయనం ఆవకాయనం అని చెప్పి కొట్టుకుంటారు అనమాట. ఎందుకోసం అంటే నేను ఫారిన్ వయసిన ప్రతిసారి ఇంటికి వస్తున్నాను కానీ మా అమ్మ రెడీ పెడతాను అనమాట, వీడి ఇంటికి రాగానే ఆవకాయనం తింటాడని చెప్పి. సో ఇది సిచ్యువేషన్. ఇప్పుడు చెప్పండి, దీంట్లో ముఖ్యమైనటువంటి కీలకమైన అదృష్ట స్థానాలు ఏంటంటే 9వది, 10వది, 11వది. ఇప్పుడు ఒకదానికి లింక్స్ ఎట్లా ఉంటాయని చూద్దాం. ఇప్పుడు దశమాధిపతి బాగా ఉన్నాడు, భాగ్యాధిపతి బాగున్నాడు, చేసే ఉద్యోగంలో అదృష్టం కలిసి వస్తుంది. అదృష్టం వస్తుంది సరే, ఎప్పుడు వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది, ఇది ఒకటి క్వశ్చన్ మనకి. అదృష్టం మీరు చెప్పారు బాగానే ఉంది, కానీ ఎప్పుడు వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది, ఎలా అదృష్టం ఇది. ఈ స్థానాధిపతి ఒక్కడు బలంగా ఉండాలి ఫస్ట్. ఈ స్థానంలో శుభగ్రహాలు ఉండాలి. శుభగ్రహాలు అంటే ఏంటంటే ఇక్కడికి వచ్చింది ఇప్పుడు కేటగిరీ. సో ఇది ఫస్ట్, వీటి ఇంట్రొడక్షన్ తెలుసుకుంటే మనకు బాగా తెలుస్తుంది అనమాట. ఇదేంటంటే గురుగ్రహం. జాతకంలో గురువు 1, 4, 7, 10 and 5, 9 ఈ ప్లేస్లో ఉంటే కనుక గురువు తప్పకుండా యోగిస్తాడు. అంటే ఇది 1, 2, 3, 4 కేంద్రంలో ఉండాలి. గురువు ఎక్కడ ఉండాలి? కేంద్ర స్థానంలో ఉండాలి. కేంద్ర స్థానంలో గురువు ఉండి, భాగ్యంలో గురువు ఉండి, తర్వాత పంచమంలో గురువు ఉంటాయి. అంటే విద్య ద్వారా కానీ, లక్కీగా అదృష్టం వల్ల కానీ, నీ వే ఆఫ్ థింకింగ్ వల్ల కానీ, నీ యొక్క ఇంట్లో కుటుంబ స్థానం వల్ల కానివ్వండి, ఈ వల్ల భార్య వల్ల కానివ్వండి, ఉద్యోగం వల్ల కానివ్వండి, ఎక్కడైనా సరే గురువుని నీకు యోగించే అవకాశాలు ఉంటాయి. సో గురువు హంస మహాపురుష యోగ కారకుడు. కేంద్రంలో ఉంటే హంస మహాపురుష యోగం. శుక్రుడు కేంద్రంలో ఉన్న స్వక్షేత్రం, అంటే శుక్రుడు మాత్రం 3 స్థానాలు మాత్రమే యోగిస్తాడు. ఆ 3 స్థానాలు ఏంటంటే 1, 2, 3. ఈ 3 స్థానాలు చాలా ఇంపార్టెంట్ స్థానాలు. శుక్రుడు ఈ 3 స్థానాల్లో ఉన్నాడనుకోండి, నీ జాతకంలో శుక్రుడు ఈ 3 ఉంటే మీరు కళ్ళు మూసుకొని నా దగ్గర రండి, మీరు ఏ టెన్షన్ పడకుండా, మీరు రిక్షా నడిపిస్తున్నా పర్వాలేదు, శుక్రుడు ఈ 3 స్థానంలో ఉంటే చాలు, మిమ్మల్ని ఈజీగా నేను ధనవంతుడు చేయవచ్చు. శుక్రుడు కానీ గురుడు కానీ ఈ మూడు గ్రహాలలో ఈ ఐదు గ్రహాలు ఏవి? గురుడు, శుక్రుడు, శని, బుధుడు, కుజుడు. ఈ 3 గ్రహాలు ఈ ఏ ప్లేస్లో ఉన్నా సరే వాడిని కోటీశ్వరుని చేయడంలో ఏమాత్రం డౌట్ లేదు. హ్యాపీగా నేను ఇచ్చిన గైడ్లైన్స్ తోటి ఈజీగా కోటీశ్వరులు అవ్వచ్చు, అంటే డబ్బులు బాగా సంపాదించవచ్చు. కాకపోతే నా దగ్గర గొల్లెలు పెట్టుకొని మాత్రం రావద్దు, ఫ్రీగా రావాలి. గొల్లెలు అంటే ఏంది, నాకు 1 కోటి రూపాయలు అప్పు ఉంది అయ్యగారు,
నాకు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకోసం అంటే ఇక్కడ గనక ఈ దశస్థానాలు బాగా లేవనుకోండి, ఇవి బాగా ఉన్నా సరే నేను బయటకు రానియే. ఇక్కడ ఈ అష్టమ స్థానం బాగలేదనుకో హెల్త్ ఇష్యూస్, ఈ స్థానం బాగలేదనుకో డిప్రెషన్, నా వల్ల కాదు డిప్రెషన్, ఇది బాగలేదనుకోండి తల్లి తండ్రి ఎంకరేజ్ చేయరు. సో ఈ స్థానం బాగలేదనుకోండి తాతల అప్పులు అవి ఇవి మీ నాన్న చేసిన అప్పులు ఏవో ఒకటి మీకు అంటపెట్టుకుంటారు. సో ఇది బాగలేదనుకోండి భార్య ఏడిపోయినా సరే నేను అనుమానిస్తా, నువ్వు ఎక్కడికో పోయొచ్చు నువ్వు చూడు అని చెప్పేసి ఉంటుంది. సో ఇవి అన్నీ బాగా ఉంటేనే ఇవి ఏమైనా యోగించే అవకాశం ఉంటుంది. సో ఇవి ఉన్నా సరే ఇవి కూడా అబ్స్టకల్స్ ఉంటాయి, ప్రతిదానికి అబ్స్టకల్స్ ఉంటాయి. సో ఆ అవరోధాలని ఓవర్కమ్ చేసి వెళ్ళాలంటే మీకు కావాల్సింది ఒక ప్రాపర్ గైడెన్స్, రైట్ గైడెన్స్, అదే ఆస్ట్రాలజర్. సో ఐ థింక్ జోషి ఈజ్ ద రైట్ గై ఫర్ యూ. ఓకే, నెక్స్ట్ రవిచంద్ర రావు కేతువులు. ఈ రవిచంద్రులు ఏం చేస్తారు అంటే ఈ చంద్రుడు కేవలము అష్టమి టు అష్టమి ఉంటేనే మీకు అదృష్టాన్ని ఇస్తాడు. అంటే శుక్లపక్ష అష్టమి నుంచి కృష్ణపక్ష అష్టమి వరకు మాత్రమే చంద్రుడికి బలం ఉంటుంది. అందులోపల బిట్వీన్లో 15th అంటే పౌర్ణమి రోజు పూర్ణ బలవంతుడు ఉంటాడు. అయితే చంద్రుడు జాతకంలో ఎక్కడ ఉండాలంటే ఈ మూడు ప్లేస్లోనే ఉండాలి. మిగతా ఏ ప్లేస్లో ఉన్నా చంద్రుడు మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. ఇక్కడ ఉన్నాడనుకోండి మిమ్మల్ని ఫికిల్ మైండ్ చేస్తాడు, చంచలత్వం, అజ్జద్దాం, అజ్జద్దాం, అటెళ్ళిపోదాం, ఇటెళ్ళిపోదామా. ఇక్కడున్నారా స్త్రీ వ్యామోహం, వాళ్ళతో రిలేషన్ పెట్టుకుందాం, వీళ్ళతో రిలేషన్ పెట్టుకుందాం, ఇంతే ఉంటుంది. సో స్త్రీ వ్యామోహం ఉంటుంది. ఇక్కడున్నారా అనారోగ్యం. సో చంద్రుడు ఎక్కడున్నా సరే పెద్ద బెనిఫిట్ ఇవ్వడు. పూర్ణ చంద్రుడు ఈ మూడు స్థానంలో ఉంటేనే బెనిఫిట్ ఇస్తాడు. నెక్స్ట్ రవి, రవి మాత్రం ఈ రెండు స్థానాలకే పూర్తి బెనిఫిట్ ఇస్తాడు. ఏది దశమ స్థానము ఏకాదశ స్థానానికి మాత్రం బెనిఫిట్ ఇస్తాడు. మిగతా ఏ స్థానంలో రవి ఉన్నా పెద్దగా బెనిఫిట్ ఇవ్వడు, అదృష్టాన్ని ఇవ్వడు. సో రవి, సో నాకు తెలిసి రవి వల్ల రాజయోగం వచ్చేది కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే. అంటే కుట్రలు కుతంత్రాలు వీటితోటి లింక్ అయి ఉంటుంది రవి వల్ల. చంద్రుడి వల్ల పెద్దగా కూడా రాజయోగం ఏం లేదు. కాకపోతే గజకేసరి యోగం, చంద్రుడు గురువుతోటి కలిసి ఈ ప్లేస్లో కానీ ఉంటే ఆపోజిట్లో ఎక్కడైనా సరే 1/4/7/10 ఉంటే కనుక అదృష్టం కలిసి వస్తుంది. సో ఇది అదృష్టం. అదృష్టం అనేది ఏంటంటే నాకు తెలిసి నేను ఒక్కడే చెప్తా అండి, ఎవ్వడికైనా సరే జీవితంలో భగవంతుడు అనేటువంటి వాడు అన్ని గ్రహాల్లో ఒక్క గ్రహాన్ని ఇస్తాడండి. ఏ ఒక్క గ్రహానైనా సరే నేను చెప్పిన ప్లేస్లో కూర్చోబెడతాడు. ఈ గ్రీన్ కలర్లో చెప్పాను కదా, ఈ గ్రహాలలో ఎక్కడైనా ఒక ప్లేస్లో కూర్చోబెడతాడండి. ఆ ఒక్క గ్రహాన్ని కనుక కరెక్ట్గా పాయింట్అవుట్ చేసుకుంటే మీరు అదృష్టవంతులు అవ్వచ్చు. కానీ నా దగ్గరికి ఆ అదృష్టం ఏదో తెలుసుకోవడానికి రావాలంటే మాత్రం మీరు ఒక క్లియర్ క్లారిటీతో రావాలి. నేను ఏం చెప్తానో అదే వింటాను, నేను ఫాలో అవుతాను. మీ మసాలాలు నా దగ్గర వేయకండి, వేస్తే మాత్రం దయచేసి రాకండి. సో బికాస్ ఐఎమ్ పర్ఫెక్ట్ ఆస్ట్రాలజర్, నేను నిర్మోహమాటంగా గైడ్ చేస్తాను, మోహమాటం లేకుండా చెప్తాను. సో నేను మోహమాటంగా చెప్పాలంటే మీరు క్లియర్గా రావాలి, ఏ డౌట్ లేకుండా క్లియర్గా రావాలి. వస్తే కనుక ఐ విల్ గైడ్ యూ ఇన్ ప్రాపర్ వే. సో ఇది అదృష్టం. సో లక్ మరి ఏ టైంలో వస్తుంది, ఇప్పుడు ఏ విధంగా వస్తుందని చెప్పాను, ఏ టైంలో వస్తుంది తెలుసుకోవాలంటే కనుక మీ యొక్క దశల క్యాలిక్యులేషన్ వేయాలి. ఆ దశల క్యాలిక్యులేషన్ వేస్తా అంటే భాగ్యాధిపతి దశ ఎక్కడుంది, దశమాధిపతి దశ ఎక్కడుంది, ఏకాదశ స్థానాధిపతి దశ ఎక్కడుంది. సో ఆ దశల్లో చూడాలి, లేదా ఈ దశాధిపతి కాకుండా ఈ దశ స్థానంలో ఉన్నటువంటి గ్రహం ఏది అని చూసుకుంటాం. ఇప్పుడు ఇది ఒక మకర రాశి అనుకుందాం, ఇక్కడ కుజుడు ఉన్నాడు అనుకుందాం. కుజుడికి మకర రాశి ఉచ్చ స్థానం దశమ స్థానంలో ఉన్నాడు అంటే వాడికి ధైర్య సాహసాలు ప్రజెంటేషన్ స్కిల్స్ బాగా ఉంటాయి. సో వాడిని నేను ఎక్కడ పెట్టాలో నాకు తెలిసి నేను పెడతాను. సో ప్రతి ఒక్కటి ఉంటుందన్నమాట. ఇదే 9 ఏంది, ఇదేం రాశి అవుతుంది 9 అంటే ధనుసు రాశి. ఇక్కడ గురువు ఉన్నాడు అనుకో డెఫినెట్లీ బిజినెస్లో టాప్ అవుతారు వీళ్ళు. వాళ్ళని బిజినెస్లో ఎట్లా టాప్ చేయాలో నేను చెప్తా. సో ప్రతి ఒక్కదానికి ఒక లింక్ ఉంటుంది. సో ఏ టైంలో చేయాలి, ఆయా దశల సమయంలో చేయాలి, ఏ విధంగా వస్తుంది, ఆయా ప్రదేశంలో నుంచి ఆయా వాటి కార్యకర్తల నుంచి వస్తుంది, ఇవి తెలుసుకోవడం అనేది అదృష్టం. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎవరైతే కనుక ఈ వీడియో చూసారో దయచేసి అందరికీ షేర్ చేయండి. సో లక్ అనేది ఇట్స్ నాట్ ఎ హిడెన్ థింగ్, దేవుడు మనకి ఒక మార్గాన్ని ఇచ్చాడు. అదేదో కనబడింది కాదు, లక్ అనేది కనపడుతుంది. ప్రతి ఒక్కడు లక్కే నాకు తెలిసి, ప్రతి ఒక్కడు అదృష్టవంతుడే. సో ఇవి ఇక్కడ అబ్స్టకల్స్ కనుక ఓవర్కమ్ చేస్తే, అంటే పతంజలి యోగ సూత్రంలో చెప్తారు వ్యాధి స్థాన సంశయ ప్రయోజన సిద్ధాంత, వ్యాధి స్థాన ప్రయోజన ఆలస్య అవిరతి భ్రాంతి దర్శన అలబ్ధ భూమికత్వం అనవస్థితత్వాన్ని చిత్త విక్షేపాస్తే నవాంతరాయాన్ని పతంజలి యోగ సూత్రంలో ఫస్ట్ ఉన్నటువంటి కైవల్య పాదంలో చెప్తారు ఇది. సో ఒక 20 సూత్రాలు దాటిన తర్వాత వస్తుంది ఇవి.
ఈ అబ్స్టకల్స్ మీరు ఓవర్కమ్ చేయండి, మిమ్మల్ని సక్సెస్ఫుల్ చేసే బాధ్యత నాది. సో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః.